నెలకి ఒక అమౌంట్ కావాలన్నారు కదా, డబ్బుల రూపంలో కావాలన్నారు కదా, వస్తువు రూపాన ఈ మెడిసిన్ రూపాన అవసరం లేదు కదా, మీరు కొనుక్కుంటా అంటున్నారు కదా, మీకు మీకు కావాల్సిన సరికి మీరే కొనుక్కుంటా అన్నారు కదా. ఇప్పటి నుంచో మా చేసి కార్డు ఇవ్వాలని మీకు మా కమిటీ మెంబర్ అందరూ అనుకున్నారు. సో దానికి ఒక లక్ష రూపాయలు అవుతుందని చెప్పేసి అందరూ తలకు 10,000 ఇచ్చి అందాం అనుకున్నారు. సో ఆ డబ్బులు ఏం చేశారంటే ఇలాగ విషయం చిరంజీవి గారు తెలుసుకుని చిరంజీవి గారి దృష్టికి వెళ్ళింది. చిరంజీవి గారి దృష్టికి చిరంజీవి గారి దృష్టికి వెళ్తే ఆయనే ఉదయం మా చేసికి డబ్బులు ఆయన ఇస్తారని చెప్పి ఆయన ఇచ్చారన్నమాట. सूपर चिरंजीवी गारु मेंबरशिप इच्चारु प्रति ने चिरंजीवी गारिकि रुणपड़ी मुझे 2 लक्षलु पंपिंचारु 1 लक्ष रूपायलु चिरंजीवी गारु अंटे देवुडितो समानं. चिरंजीवी गारु 2 लक्षलु पंपिंचिनप्पुडु नाकु मैंड ब्लाक अयिपोयिंदि. नन्नु ఏం మాట్లాడ నాకు మైండ్ లేదు సార్, మీరు హృదయపూర్వకంగా క్షమించండి, నన్ను క్షమాపణ కోరుతున్నాను. మీరంటే నాకు ఎంత అసలు ఏంటో భగవంతుడు కృపేశం అయితే ఎలా నోట మాట రాదో అలా అయిపోయింది. తర్వాత నేను ఇప్పటి వరకు పడ్డ మానసిక వేదన అనుకులేని అయ్యో నేను ఎట్లమా థ్యాంక్స్ చెప్పలేదు, నెంబర్ అన్నా తీసుకోలేదు అమ్మాయి నాది ఫోన్ నెంబర్. ఎన్నో రకాలుగా ఎంతో బాధపడ్డాను సార్, సహృదయంతో మీరు నన్ను క్షమించండి. ఇప్పుడు అల్లాంట్రాలుగా నేను చచ్చిపోతే ఏం కాకుండా మాల సభ్యురాలు అనిపించుకునే అవకాశం కలిగించినందుకు మీకు పాదాలకి వందనం. నేను తప్పులు తండ్రి పిల్లల తప్పులు క్షమిస్తారు. మీరు నాకు నిజంగా అమ్మాయి కాలు విరిగిపోయింది. మీరు 2 లక్షలు పంపించినప్పుడు అమ్మాయికి టీవీ వ్యాధి, అది నేను ఎవరికి చెప్పాల, అంటుకోవటానికి భయపడుతున్నారని. టీవీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు 2 లక్షలు పంపించారు. దాన్ని ట్రీట్మెంట్ చేసి తగ్గుతుండగానే కింద పడి కాలు 3 చోట్ల విరిగింది. 2 ఏళ్ల నుంచి మంచం మీద ఉంది, నేనే అన్నీ చేస్తున్నాను. అతి భయంకరంగా 2-3 నెలల నుంచి తినడానికి లేక అమ్మాయిని బలమైన ఆహారం పెట్టలేక ట్రీట్మెంట్ చేయలేక ఆ అమ్మాయి ఇప్పటికొచ్చి లేచి నిలబడి నడవట్లే. మీరు సహాయం చేసినా నేను నడిపించలేకపోయాను. ఎవరు సహాయం చేయలే, ఎవరు ఫోన్ నెంబర్ తీయలే. మీ ఆవేళ నేను అమ్మాయి గారిని అడిగి ఫోన్ నెంబర్ తీసుకుంటే ఇట్లా జరిగిందంటే మీరే కాపాడేవాళ్ళు ఇప్పటికి కూడా అనుకుంటాం. నిన్న సాయం ధర్మ తేది గారు తెలిసి ఫోన్ చేయించారమ్మా, మీరు భయపడకండి నేను సాయం చేస్తాను వచ్చాక అని చెప్పారట. నేను మీ ఎంత జీవితం అంతా నాకు ఆరోగ్యం బాగాలేదండి, నా ప్రాణం పోతే మా అమ్మ ఏమైపోతుందో అనుకుంటున్నాను. నేను మీ మాల మెంబర్షిప్ చేర్పించారు, ఇప్పుడు నేను క్షమ కొంచెం ఆరోగ్యం వచ్చాక మీకు కృతజ్ఞత చేసిన క్షమాపణ కోరుతున్నానండి. నేను ఏమన్నా ఏనాడు జన్మలకు మీరు రుణం తీర్చుకోలేను,
రుణపడి ఉంటాను. మా అమ్మాయి ఏడ్చింది మీ గురించి, ఒకసారి చిరంజీవి గారిని చూడాలా అని. మా తప్పులు మన్నించి సహృదయంగా మా గురించి కొంచెం చచ్చిపోయినామని వచ్చింది మమ్మల్ని తెలుసుకోండి ప్లీజ్, నన్ను మన్నించండి. ఈ మెంబర్షిప్ చేసినందుకు కృతజ్ఞత. ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఒక నామసారి ఇప్పుడు మాలో పిల్లలే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక థ్యాంక్స్ చెప్పిన ప్రయోజనం లేదు, పాదాభివందనం. మాకు తీలేదమ్మ తీలేదు. పాదాభివందనం చిరంజీవి గారు మమ్మల్ని కాపాడారు. థ్యాంక్ యూ.